Are you ready? యేసయ్యా నీ సమస్యను చూచెను. యేసయ్యా నీ సమస్యను చూచెను. నాతో పాటు చెప్పండి, యేసయ్యా, గట్టిగా, యేసయ్యా నీ సమస్యను చూచెను. పెంగుటిల్లు విప్పారు, ఆ పక్షవైరోగిని దించాడు, వాళ్ళ సమస్యను చూశాడు, లేచి నిలబడమన్నాడంతే. హాగర్ ఇష్మాయిల్ని తీసుకుని అరణ్యములో పారిపోతుంది. అరణ్యములో పారిపోతుంటే ఆ బాబు అబ్రహాం ఇచ్చిన రొట్టెలు అయిపోయినాయి, అబ్రహాము సారా ఇచ్చిన నీటి తిత్తు నీళ్ళు అయిపోయినాయి. మనిషి ఇచ్చింది ఏదన్నా అయిపోద్ది. ఆమెన్ అనలేదే? మనిషి ఇచ్చింది ఏదన్నా అయిపోద్ది. మనిషి ఏమిచ్చినా లెక్కుంది. దీనికి ఆమెన్ అనాలి మళ్ళా. మనిషి ఏమిచ్చినా అయిపోద్ది. మనిషి ఏమిచ్చినా లెక్కుంది. దేవుడిస్తే అయిపోదు. పిల్లల పిల్లల తరం ఉంటుంది. దేవుడిస్తే దానికి లెక్కుండదు. అరే రెడీ. హాగర్ తన కుమారుణ్ణి ముళ్ళ పొద దగ్గర పడుకోబెట్టి ఈమె దూరం కూర్చొని, తండ్రి నా కుమారుడు మరణ నేను చూడలేనను కానీ, అక్కడ కుమారుడు అమ్మ కనపడకుండా ఏడుస్తున్నాడు, నీళ్లు లేకుండా ఏడుస్తున్నాడు. అమ్మ కనపడకపోవడం వల్ల ఏడుస్తున్నాడు, నీళ్లు లేకపోవడం వల్ల ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, నీ మర్ర కాదు, నీ కుమారుడు యొక్క ఏడుపు నేను చూసా, నీ కుమారుడు మొర నేను చూసా. అదిగో పక్కనే నీళ్ళ బావి ఉంది. ఇప్పుడు అరే రెడీ, ఆ నీటి ఊట ఈరోజు కూడా మెక్కాలో ఉంది. ఆర్ యు రెడీ? ఈరోజు కూడా దేవుడు నీళ్లు మాత్రమే కాదు, ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆమె నాలు, ఆర్ యు రెడీ? ఆగరు నువ్వు ఎంత ఎక్కడికి వెళ్తావు వీళ్ళన్నాడు. కొడుకును పట్టుకొని వెళ్తుందంతే, ఎక్కడ అడుగు పెట్టిందో అక్కడ నా దేవుడు పెట్రోల్ బావులు ఇచ్చేసాడంతే, డీజిల్ బావులు ఇచ్చేసాడంతే. మస్కెట్, ఇరాన్, ఖత్తర్, దుబాయ్, అబుదాబి, సార్జియా, మిగతా దేశాలు ప్రపంచం గుప్పిట్లో పెట్టుకున్నాయి డీజిల్ పెట్రోల్ పట్టుకొని. నా దేవుడు అన్నాడు, నీళ్లు మాత్రమే కాదు, బతకటానికి డబ్బు మార్గం కూడా మీకు చూపెడతా. ఇప్పుడు ఆమెన్ అనాలి. అప్పుడు జరిగింది, ఈ రోజు కూడా అవ్వాలా. ఈరోజు నా యేసయ్య నీ ఇంటిని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. అది తరతరాలు దేవుడు నిలబడేటి చేయనుగాక. హల్లెలూయా. ఎమ్మాయా గ్రామంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసయ్య నువ్వు వచ్చి సాయం చేయమని అనలా. వాళ్ళ శ్రమను చూచి, వాళ్ళ మనోవేదను చూచి నా యేసయ్య వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అద్భుతం చేశాడు వాళ్ళ మధ్యలో. 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన, ఇక నా మరణం కూడా ఇంతే, ఇక నా బతుకు కూడా ఇంతే, ఎక్కడే నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు, యేసయ్యా అందరికీ నువ్వు స్వస్థపరుస్తున్నావంట, నేను విన్నానయ్యా, నా దగ్గరికి రాయా అని ప్రార్థన చేయలా. యేసయ్య ఆయన సమస్యను చూచి, నా యేసయ్య అక్కడికి వెళ్ళి లేచి నిలబడమన్నాడు. ఎవరైతే అనుకుంటున్నారో ఇక నా బతుకంతా ఇదే పరిస్థితి, ఇదే జీవితం అని, నువ్వు ప్రార్థన కూడా చేయట్లా, నా యేసయ్య. దానికి అర్థం, అబ్బా చెప్తే చెప్పావు కానీ మంచి చెప్పేవయ్యా, ఇక్కడ నుండి నేను ప్రార్థన చేయను అని. పొరపాటున నీకు సాయం అందదు. కానీ 38 సంవత్సరాలు పడుకుంటే ఎవరొచ్చి అడగల. యేసయ్య ఆయన శ్రమను చూచి, ఆయన వేదన చూచి, ఆయన బలహీనత చూచి ఆయనే వచ్చి చేయి పడుగు లేచి నిలబడమన్నాడు. ఎవరైతే అనుకుంటున్నారో ఇక నా బతుకు ఇంతేనని, కాదు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నా యేసయ్య వచ్చి నిన్ను ఆయన నిలబెట్టించేను గాక. హల్లెలూయా. ఇంతకీ చెప్పండి, శూన్యములో ఉన్న వాళ్ళని చేపలు పట్టేటట్టు చేశాడా లేదా? ఎన్ని చేపలు? విస్తారమైన చేపలు. గట్టి చెప్పండి ఇంకోసారి, ఎన్ని? గట్టి చెప్పాలి. 153 చిన్న చేపలా? పెద్ద చేపలనండి అమ్మా. నాకు అసలు చిన్నది ఏది ఇష్టం ఉండదండి. ఉల్లిపాయ అట్టు తిన్నా పెద్ద ఉల్లిపాయ అట్టు తింటా, ఇడ్లీ తిన్నా పెద్ద ఇడ్లీ తింటా, కోటు కొనుక్కున్నా పెద్ద కోటే కొనుక్కుంటా, మైక్ తీసుకున్నా పెద్ద మైకే తీసుకుంటా. నాకు చిన్న ఇష్టం ఉండదు. చిన్న కారు కొనుక్కున్నా పెద్ద కారే కొంటాను. మా అమ్మగారు అంటారు, నా చిన్నప్పుడు నుండంట నాకు అలాగే ఉంటుందంట, చిన్న ఇష్టం ఉండదు. అంత ఏంటిది పెద్దదే? ఎక్కడి నుండి మనకెందుకు? ఆయన ఉన్నాడుగా. ఎన్ని చేపలు గడి చెప్పండి?
ఇదివరకు షట్లు కూడా నాకు 40 అయితే 42 వేసుకునేవాడిని, పెద్ద షట్లు వేసుకునేవాడిని. అందరు నా క్లాస్ పీకి క్లాస్ పీకి. ఆర్ యు రెడీ? ఏ చేపలు? పెద్ద చేపలు అనండమ్మా. అనన్నానా? ఎన్ని? ఒకటి, ఐదు, మూడు. ఒకటి ప్లస్ ఐదు ఎంత చెప్పండి? ఆరు. ఆరు ప్లస్ మూడు ఎంత? తొమ్మిది. అంటే ఏంటి? ఓవర్ ఫ్లో, నిండి పొర్లే అనుభవం. 153. ఒకటి ప్లస్ ఐదు ఆరు, ఆరు ప్లస్ మూడు తొమ్మిది. ఓవర్ ఫ్లో. దేవుడి పగటి వేళ నీతో చెప్పేది, నేను నీ వ్యాపారానికి ఒక ఓవర్ ఫ్లో ఇవ్వబోతున్నా, నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఒక ఓవర్ ఫ్లో ఇవ్వబోతున్నా, మందిరానికి ఒక ఓవర్ ఫ్లో ఇవ్వబోతున్నా, నీ ఆర్థికానికి ఒక ఓవర్ ఫ్లో ఇవ్వబోతున్నా, నీ సంపాదనకు ఓవర్ ఫ్లో ఇవ్వబోతున్నా. నేను వచ్చి చేస్తా. హల్లెలూయా. రెండు చేతుల పైగా ఆమేన్ ఆమేన్ అనండి. రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఆమేన్ అని చెప్పి నువ్వు పొందుకో వాటిని. ఆర్ యు రెడీ? వా. నిజం, వల పగిలిపోయేటట్టు, పగిలినట్టు ఉంది కానీ పగల్లా. ముక్కల వల ఏంటిది? అది ఓవర్ఫ్లో. పడవ కూడా ఏమైపోయింది? నిండిపోయింది. ఏంటిది అది? ఆ పడవ నిండిపోయి పక్కన చిన్న పడవలకు కూడా ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. ఏంటిది అది చెప్పండి నాన్న. ఎన్ని చేపలు అంటే ఎంత? ఒకటి ప్లస్ ఐదు ఆరు ప్లస్ మూడు తొమ్మిది. ఆర్ యు రెడీ? ఒక్క చేప కూడా దొరకలేదండి ఆ క్షణం. ఎవరొచ్చారు? మనకు కూడా వ్యత్యాస రీతిలో సాయం చేస్తాడు. ఇస్రాయల్ దేశంలోను ఐగుప్త దేశంలోను భయంకరమైన కరువు వచ్చింది. అతి భయంకరమైన కరువు రాగా యాకోబు తన 10 మంది పిల్లలతో అంటాడు, ఒక బాబు ఇంట్లో ఉన్నాడు, ఇంకొక బాబు ఐగుప్త దేశంలో ఉన్నాడు, 10 మంది పిల్లలతో అంటారు, ఒకళ్ళు చూసుకుంటారు ఏంటరా నాన్న, ఐగుప్త దేశంలో ఆహారం ఉందంట, మనం ఉండే ప్రాంతంలో ఆహారం లేదు, ఐగుప్త దేశంలో ఆహారం ఉందంట, ఒక్కసారి అక్కడికి వెళ్ళు, మీరందరూ కలిసి వెళ్ళి ఆహారం తీసుకురానంటే ఈ 10 మంది ఏమన్నారు తెలుసా? ఐగుప్తు దేశం ఏంటి, మన దేశం ఏంటి, వాళ్ళెవరు, మనమెవరం, నేనెవరిని, వాళ్ళెవరిని, మేము వెళ్ళాం. అయితే ఏమన్నాడు తెలుసా? అలాగే ఎలాగుండండి, ఆహారం లేక అలమడించిపోతుంటే ఇప్పుడు కన్నా వెళ్ళండి రాను ఆయన. దేవుడు మనకు ఎలా సాయం చేస్తాడో తెలియదు. అక్కడెక్కడో ఆహారం ఉందంట కదా, డబ్బు తీసుకుని వెళ్ళండి కానీ వెళ్ళారు. వెళ్తుంటే ఎంతో వేదనతో వెళ్ళారు. వెళ్తుండగా అక్కడికి వెళ్ళింది, వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తీడి దగ్గరికి వెళ్ళారనుకున్నారు. ఐగుప్తీడి దగ్గర నుండి ఏమందింది? ధాన్యం అందింది. ఏమేం కావాలో అన్నీ అందింది. కానీ ఐగుప్తు నుండి కాదు సహాయం అందింది. ఎవరి దగ్గర నుండి సహాయం అందింది? సొంత తమ్ముడి నుండి సహాయం అందింది, యోసేపు నుండి సహాయం అందింది. నువ్వు అనుకున్నావు చూసావా, వీళ్ళేమనుకున్నారంటే ఐగుప్తు నుండి సహాయం అందింది కాదు, యోసేపు నుండి సహాయం అందింది, వాళ్ళ కుమారుడి నుండి సహాయం అందింది, తమ్ముడికి అన్నయ్య నుండి సహాయం అందింది. ఈ రోజున మనుషులకి సహాయం చేస్తున్నావు చూసావా? పెద్దోడు సాయం చేయొచ్చు, మధ్యతరగతోడు సాయం చేయొచ్చు, చిన్నోడు సాయం చేయొచ్చు, ముసలోడు సాయం చేయొచ్చు, మధ్య వయసుడు సాయం చేయొచ్చు, చిన్నపిల్ల సాయం చేయొచ్చు. కానీ నీకు సాయం చేసేది ఎవరు తెలుసా? ఐగుప్తుడు కాదు, యోసేపు. మా అమ్మాయి కాదు నీకు సాయం చేసేది, ఒక అబ్బాయి కాదు సాయం చేసేది, వాళ్ళ వెనకాల ఉన్న మంచి యోసేపు అన్న యేసయ్యా.